हेलो फ्रेंड्स मेरंदर एला उन्नारू मेरंदर बागुन्नारनी अलागे अंदर बागुंडालनी आशिस्तुन्नानु। लास्ट वीडियो लो नेनु चेप्पानु कदा क्रिस्मस पॉटलॉक डिनर मेमु फिनिश चेसिन तर्वात मेमु क्रिस्मस गिफ्ट्स अनेवि एक्सचेंज चेसुकुन्नाम। अयिते मेमु वैट एलिफेंट गेम अनेदि आडामन्नमाट। सो असलु वैट एलिफेंट गेम अंटे एंटि, गिफ्ट्स असलु एला एक्सचेंज चेसुकुंटारु, एवरेवरिकि एं गिफ्ट्स वच्चायि, सो मेमु ए गिफ्ट्स तीसुकेल्लामो असलु माके गिफ्ट्स वच्चायि, ई वीडियोलो नेनु मोत्तं कूडा आ रोजु वैट एलिफेंट गेम अनेदि एला జరిగిందో అదంతా కూడా వీడియోలో ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను। వీడియోను స్కిప్ చేయకుండా ఆఖరిదాకా చూడండి, సో దట్ మీరందరూ కూడా ఈ వీడియో అనేది చాలా ఫన్గా ఉండిద్ది, అలాగే మీరందరూ కూడా ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను। ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం। ఫ్రెండ్స్ ఈ వైట్ ఎలిఫెంట్ గేమ్ అనేది కొంచెం ట్రిక్కీగా ఫన్గా కూడా ఉంటుందన్నమాట। ఇప్పుడు మీకు అక్కడ కనిపిస్తున్న గిఫ్ట్స్ అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇప్పుడు ఫ్యామిలీలో 4 మెంబర్స్ ఉన్నారనుకోండి, 4 గిఫ్ట్స్ ఫ్యామిలీ నుంచి తీసుకొని రావాలి। ఒకవేళ పిల్లలు ఇద్దరు ఉన్నారనుకోండి, పిల్లలకి సంబంధించిన 2 గిఫ్ట్స్ తీసుకొని రావాలి, అలాగే పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి పెద్దవాళ్ళకి సంబంధించిన 2 గిఫ్ట్స్ తీసుకొని రావాలన్నమాట। పెద్దవాళ్ళ బడ్జెట్ వచ్చేసి $10 to $15, అలాగే పిల్లల బడ్జెట్ వచ్చేసి $20 అనమాట। ఇంత మినిమం బడ్జెట్ అని పెట్టుకున్నాము। సో అందరం కూడా ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అన్ని గిఫ్ట్లన్నీ తీసుకొచ్చి అక్కడ ఒక ప్లేస్లో పెడతారు గిఫ్ట్లన్నీ కూడా। ఆ గిఫ్ట్ల మీద ఎటువంటి నేమ్స్ అలాంటివి కూడా ఏమి ఉండవు, ఎవరు ఏ గిఫ్ట్ తెచ్చారనేది కూడా ఎవరికి ఏం చెప్పరనమాట, అంత ట్రిక్కీగా ఉంటుంది। అలాగే ఆ గిఫ్ట్లు ఓపెన్ చేసిన తర్వాత అది ఎవరు తెచ్చారో వాళ్ళకి తెలుసు, ఇది నేను తీసుకొచ్చానని, కానీ తీసుకుంటున్న వాళ్ళకి ఇది ఎవరు తెచ్చారో కూడా తెలియదు అనమాట। అయితే ఈ గేమ్ అనేది పెద్దవాళ్ళు ఆడతారు, వైట్ ఎలిఫెంట్ గేమ్ అనేది। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల గిఫ్ట్స్ అన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసేస్తున్నారు। పిల్లల గిఫ్ట్స్ అన్నీ కూడా వాళ్ళకి ఇచ్చిన తర్వాత పెద్దవాళ్ళు ఆ వైట్ ఎలిఫెంట్ గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది। అండ్ ఇక్కడ ఏంటంటే పిల్లల గిఫ్ట్స్ కొంచెం హింట్ ఉన్నాయి అన్నమాట। సో ఎవరికి ఏ గిఫ్ట్ కావాలో వాళ్ళు పిల్లలు మాట్లాడుకుంటారు కదా, సో వీళ్ళకి సంబంధించిన గిఫ్ట్ వాళ్ళు తెచ్చారు, వాళ్ళకి సంబంధించిన గిఫ్ట్ వీళ్ళు తీసుకొచ్చారు, సో వాళ్ళకైతే హింట్ ఉంది। కానీ పెద్దవాళ్ళ గిఫ్ట్స్ మాత్రం ఎవరెవరైనా తీసుకొచ్చారు ఏం ఐడియా లేదు। ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలవన్నీ కూడా ఇక్కడ మనం డిస్ట్రిబ్యూట్ చేసేస్తున్నాము। Who is Pratyush's secret Santa? Chris. Okay, Chris, which one is your gift? నాకు పెట్స్ అంటే చాలా భయం, కానీ ఇది మాత్రం చాలా బాగుంది, చిన్న పప్పి అనమాట, అక్కడక్కడే తిరుగుతూ ఉంది, అందుకని అది దగ్గరకు వచ్చి కూర్చుంది అనమాట, దాన్ని అలా అలా అంటా ఉంటే అసలు కదలట్లేదు, ఇంకా అను అని చెప్పేసి తిరుగుతూ ఉందన్నమాట అది। ఇప్పుడు గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది, వైట్ ఎలిఫెంట్ గేమ్ అనేది। ఇక్కడ మీకు కనిపిస్తున్నారు కదా మా హోస్ట్ అనమాట, సెడ్రిక్ బ్రదర్ ఆయన పేరు। అయితే అక్కడ బ్రదర్ చెప్తున్నాడు ఏమని అని అంటే నంబర్స్ సేఫ్గా పెట్టుకోమని చెప్తున్నాడు। నంబర్స్ ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అందరికీ కూడా చిట్స్ ఇచ్చారనమాట, అక్కడ మొత్తం కూడా 50 మెంబర్స్ దాకా ఉన్నారు పెద్దవాళ్ళు। సో ఆ 50 నంబర్స్ అనేవి చిట్లో రాశారనమాట, 1, 2, 3 అట్లా నంబర్స్. సో నాకు నంబర్ 27 వచ్చింది, సో ఆయన నంబర్స్ అనేవి లైన్ బై లైన్ నంబర్ 1, నంబర్ 2 అలా పిలుస్తూ ఉంటారనమాట। నంబర్ 1 వచ్చిన వాళ్ళు పిలవంగానే వెళ్ళి అక్కడ టేబుల్ మీద కనిపిస్తున్న గిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అందరు తెచ్చిన గిఫ్ట్స్ అనమాట, సో అక్కడ పెట్టున్నాయి, వాళ్ళకి ఏది నచ్చితే దాన్ని ఓపెన్ చేసుకోవచ్చు గిఫ్ట్ అనేది। ఒక్కసారి దాన్ని ముట్టుకున్నాము టేబుల్ మీద నుంచి అంటే ఇంకా ఆ గిఫ్ట్ వాళ్ళదే, వాళ్ళు ఓపెన్ చేసుకొని వాళ్ళే పెట్టుకోవాలన్నమాట। సో ఇంకా దాని తర్వాత ఏంటంటే ఒకవేళ ఫస్ట్ మెంబర్ ఎవరైతే వచ్చి గిఫ్ట్ ఓపెన్ చేసి ఆయన వెళ్ళిపోతాడు అక్కడ కూర్చుంటారు, సెకండ్ నెంబర్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఈ టేబుల్ దగ్గరికి వచ్చిన తర్వాత ఒకవేళ ఆ టేబుల్ మీద ఉన్న ఏ గిఫ్ట్ కూడా తీసుకోకుండా ఫస్ట్ మెంబర్ ఏదైతే వాళ్ళకి ఏదో ఒకటి వచ్చింది కదా గిఫ్ట్ అది నాకు కావాలి, నాకు ఇవన్నీ ఏమి వద్దు, నాకు అది కావాలి అని అంటే వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు గిఫ్ట్ అనేది తీసుకోవచ్చు అనమాట। అంటే ఒక గిఫ్ట్ని 2 సార్లు మనం స్టీల్ చేయొచ్చు, అతని దగ్గర నుంచి
ఆ గిఫ్ట్ అనేది తీసుకోవచ్చు అన్నమాట. ఒకవేళ వాళ్ళకి అది అవసరం లేదంటే టేబుల్ మీద నుంచి ఏదో ఒకటి, వన్స్ మనం ఒక గిఫ్ట్ మీద చేయి పెట్టామంటే ఆ గిఫ్ట్ మనమే ఇంకా ఓపెన్ చేయాలన్నమాట. అండ్ దెన్ నంబర్ 3 వాళ్ళని కూడా పిలుస్తారు కదా, పిలిచిన తర్వాత వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు వచ్చిన తర్వాత ఆ టేబుల్ మీద గిఫ్ట్స్ కాకుండా వాళ్ళకి ఆల్రెడీ ముందు ఎవరైతే నంబర్ 1 నంబర్ 2 గిఫ్ట్లు ఏవైతే రెండు వచ్చాయో వాటిల్లో వీళ్ళకి ఏదైనా నచ్చితే వీళ్ళు టేబుల్ మీద గిఫ్ట్ కాకుండా నంబర్ 1 నంబర్ 2 దగ్గర నుంచి గిఫ్ట్ అనేది స్టీల్ చేయొచ్చు. సో అట్లా ఒక గిఫ్ట్ని 2 times మాత్రమే స్టీల్ చేయాలన్నమాట, మూడోసారి ఇంకా ఆ గిఫ్ట్ అనేది మనం ముట్టుకోకూడదు. అలా టేబుల్ మీద గిఫ్ట్స్ కాకుండా ఆల్రెడీ తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి గిఫ్ట్లు తీసుకుంటారు కదా, ఆ తీసుకున్న తర్వాత వీళ్ళకి మళ్ళీ ఇంకో ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ గిఫ్ట్ ఆల్రెడీ వాళ్ళు తీసేసుకున్నారు కాబట్టి వీళ్ళు మళ్ళీ ఇంకోసారి ఆ టేబుల్ దగ్గరికి వెళ్ళి వీళ్ళకి నచ్చిన గిఫ్ట్ వీళ్ళు తీసుకోవచ్చు అన్నమాట, లాక్కోవచ్చు. కానీ ఫస్ట్ 1 సెకండ్ 1 వాళ్ళకి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఫస్ట్ గిఫ్ట్ తీసుకున్న వాళ్ళు ఎవరి దగ్గర తీసుకుంటారు, తీసుకోలేరు కదా, వాళ్ళే స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఎవరైతే నంబర్ 1 నంబర్ 2 ఉన్నారో వాళ్ళకి ఫైనల్గా అందరు అన్నీ తీసుకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ వాళ్ళకి ఇంకోసారి ఆప్షన్ ఇస్తారనమాట. మీకు ముందు ఆప్షన్ రాలేదు కదా, సో ఇప్పుడు మీరు ఇంతమందిలో వీళ్ళ దగ్గర ఏమైతే ఉన్నాయో అవి నచ్చినాయి మీకు కావాలంటే మీరు తీసుకోవచ్చు అని ఫైనల్గా ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్స్కి మళ్ళీ ఇంకోసారి ఛాన్స్ ఇస్తారనమాట. సో అట్లా ఈ గేమ్స్ అనేవి ట్రిక్కీగా ఉంటాయి. సో ఈ గేమ్ అంతా చూడండి, మా హోస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు గేమ్ ఎట్లా ఉంటుందని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు తెలుగులో చెప్తున్నాను, తర్వాత గేమ్స్ ఎవరెవరికి ఏమేమి గిఫ్ట్స్ వచ్చినాయో వాళ్ళు ఓపెన్ ఎలా చేశారో సో అదన్నీ కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. సో హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిద్దని నేను అనుకుంటున్నాను. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి సో దట్ నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు ముందుగానే చేరుతాయి. అండ్ ఫైనల్గా నాకే గిఫ్ట్ వచ్చిందో కూడా నేను మీకు చూపిస్తాను. ఏమి గిఫ్ట్స్ తీసుకెళ్లామో మీకు చెప్తానని చెప్పాను కదా, సో మేము వచ్చేసి టీషర్ట్స్ తీసుకెళ్లామండి. Keep your number safe. If you lose a number, you're not going to know what you're going to miss. Yeah. So, keep your number safe, right? In the order, right? I hope you all got the numbers randomly at least. You come, you look at the gift and pick one. Don't take forever to pick one, just look at it. Right, so when we call your number, come, look, pick. If you touch a gift, that is yours. There is no second touching. If you touch a gift, that is yours. You take it. You take it, you open it here itself. The person who comes after you or any number of people who comes after you has a choice. Either steal from you or pick a new gift from here. Okay, the people who are coming behind you has a choice. I can either steal from anybody here or pick a gift from here. Right? If you steal from someone, that means the person from whom you stole get a chance to come and either pick or steal. And it just keeps going like that. More importantly, one gift can only be stolen twice. Stolen twice, not the ownership. Stolen twice. The most important rule to note here is, keep an eye if pastor is stealing from anybody. What is the sixth commandment? All right, last rule of the game. The people who went first obviously didn't get a choice to steal from anybody else, right? That person and the second person get to go one more round after the last person is done. Anybody has a question? All clear? Anybody has a question? Can I play if you have? When I ask you, anybody has a question, you should ask at that time. Any questions here? This kid's. Any questions? Who's got number one? Lucky number one, go ahead. You can pick anyone. The bigger the better. What should be touching? The bigger the better. The biggest one. Yeah. Oh. Number two. Up back here. Oh, I didn't know.
Good. Now, you can steal from Divya or Arjun. Is something in the middle? Big one. There is something in the middle, yeah, I'll put it out. Good. Can you see? Alright! Oh! He doesn't break. Rip it. It's very deceiving. You need a spoon. Oh! Wow! Number four? Do you want a blanket? What's a blanket? No. Show it. I don't touch it for you. Oh, you touch it? Okay, cool. Alright, take it. Whatever, I don't care. Take it. Come on, Number 7? It's a kitchen. Number 7? ఈ బ్రదర్కి ఆల్రెడీ స్టార్టింగ్లో గిఫ్ట్ తీసుకున్నారు. అయితే ఈ బ్రదర్ దగ్గర నుంచి వేరే వాళ్ళు తీసుకున్నారనమాట. మళ్ళీ వచ్చి ఇంకోటి తీసుకున్నాడు. సో మళ్ళీ కూడా ఇంకో బౌల్స్ చాలా బాగా వచ్చాయన్నమాట. సో దాని తర్వాత మళ్ళీ తీసుకున్నారు ఈ బ్రదర్ నుంచి. మళ్ళీ తర్వాత కూడా వచ్చారు ఈ బ్రదర్. అయితే ఎవరైతే తీసుకున్నారో వాళ్ళని అడుగుతున్నాడు మళ్ళీ కావాలా అని చెప్పేసి అని అడుగుతున్నారు అన్నమాట. What's yours, Josh? I don't know. Bada chocolate hai there. Bada chocolate. Yeah, the rainbow looks like some very good stuff. And Rachel is hiding a blanket under there. No, I have a lot of blankets. Is this together? Yeah. You want to move those forward? Wait, so after two steals, the item's locked. Come on, let me have it. Countdown. 5, 8, 7. You got it? Open. You want the perfume? Selfie stick. 27.
ఆల్రెడీ నా టర్న్ అయిపోయింది. సో మా హస్బెండ్ అనమాట నెక్స్ట్ నెంబరు. సో నన్ను పంపించారు మళ్ళీ నన్నే సెలెక్ట్ చేసుకోమని. సో నేను మళ్ళీ వెళ్ళి ఇంకో గిఫ్ట్ తీసుకున్నాను. How will you market that? Oh, you could use a shave. To who are you telling that? I think Ulu. Oh, nice. చూపిస్తున్నాను. ఇది వచ్చేసి గోల్డ్ క్రాకిల్ బౌల్ అనమాట. అద్దం పగిలినట్టు ఉంటుంది గోల్డ్ కలర్ లో. సో దాంట్లో మనం టీ లైట్స్, క్యాండిల్ లైట్స్ అలాంటి లైటింగ్స్ పెట్టుకోవచ్చు. సో దట్ ఆ లైటింగ్ అనేది పగిలిన అద్దంలోంచి పడినట్టు డిజైన్ అలా ఉండిద్ది అనమాట. చాలా బాగుంటుంది. డైనింగ్ టేబుల్ మీద అలా డిన్నర్ అలా చేసేటప్పుడు పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది అనమాట. అలాగే ఇక్కడ నివ్యా హెయిర్ కేర్ కిట్ వచ్చింది. తర్వాత ఇది వేరే వాళ్ళు మా దగ్గర నుంచి తీసుకున్నారు. ఆ తర్వాత మాకు సలాడ్ ప్లేట్ వచ్చింది. ఇలా వైట్ కలర్ సలాడ్ ప్లేట్ చాలా బాగుంది. ఇది కూడా లీఫ్ డిజైన్ లాగా మనకి ఇలా చిన్న ఫ్లవర్ పెటల్స్ లాగా వచ్చిందనమాట. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. మరొక వీడియోతో ఖచ్చితంగా మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటిదాకా మీరు అందరూ కూడా స్టే హెల్తీ, స్టే సేఫ్.